తిరుమల లడ్డు అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సిట్ ఏర్పాటు. సిబిఐ నుంచి 2, ఏపీ నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ 1. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శుభవార్త. అమరావతిని తాకుతూ జాతీయ రహదారి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటన. సికింద్రాబాద్ గోవా మధ్య కొత్తగా బైవీక్లీ రైలు ప్రారంభం. బుధ శుక్రవారం అందుబాటులో ఉంటుందన్న రైల్వే. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మీదుగా వాస్కోడి ఖామాకు రైలు. తిరుమల లడ్డూలో కల్తీన ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 5 సభ్యులతో వీరిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. తిరుమల లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డు అంశంపై రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తిరుమల లడ్డుకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించారని, సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు అన్నారు. అలాగే తిరుమల లడ్డుపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని, సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర మంత్రి మరో తీపి కబురు చెప్పారు. అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక రూపొందించిందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు కలెక్టరేట్లో ఆయన నేషనల్ హైవేల పనులపై సమీక్షించారు. కృష్ణా గుంటూరు జిల్లాలను కలిపే హైవే 16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని ప్రశంసలు కురిపించారు. అయితే వినుకొండ గుంటూరు 2 మార్గాన్ని 4 విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారని, మరో 25 పొడిగిస్తూ రాజధాని అమరావతిని కూడా టచ్ చేయబోతుందన్నారు. ఈ జాతీయ రహదారి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ హైవే గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్లా మారుతుందని, దీన్ని పూర్తిగా ఎన్హెచ్ఏఐ నిర్మిస్తుంది అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున భూ సేకరణ, విద్యుత్ వంటి ఇతర పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ హైవే నిర్మాణం 2 పూర్తవుతుందని చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతికి ఉపయోగం కలిగిందన్నారు. భాగ్యనగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి తీసుకొస్తుంది. 6 ప్రయోగాత్మకంగా ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ సర్వీసులు 9 సికింద్రాబాద్ నుంచి, వాస్కోడగామా నుంచి 10 ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇది బైవీక్లీ రైలు అని, సికింద్రాబాద్ వాస్కోడగామా 17039 రైలు ప్రతి బుధ శుక్రవారాల్లోనూ, వాస్కోడగామా సికింద్రాబాద్ 17040 రైలు ప్రతి గురు శనివారాల్లోనూ బయలుదేరుతాయని తెలిపింది. ప్రస్తుతం రెగ్యులర్ ట్రైన్ సికింద్రాబాద్ వాస్కోడగామా మధ్య వారంలో 4 నడుస్తుంది. రైలు నెంబర్ 17063 మంగళ బుధ శుక్ర ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ రైలుకు కిటకిటలాడుతుంది. దీనికి తోడు హైదరాబాద్ నుంచి వాస్కోడగామకు మరో రైలు 17021 ఉంది, కానీ అది ఆదివారంలో 1 మాత్రమే నడుస్తుంది. ఈ రైలులోనూ టికెట్లు దొరకడం చాలా కష్టం. ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొత్తగా మరో రైలును ప్రారంభించాలని రైల్వే నిర్ణయించింది. దీంతో పర్యాటకుల ప్రయాణ అవకాశాలను పెంచడమే కాదు, అదనంగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాళహస్తిలో నవరాత్రి ఉత్సవంలో 2 శ్రీ జ్ఞాన ప్రసూనాంబ బ్రహ్మచారిని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసన్నాంబిక దేవి 2 బ్రహ్మచారిన దేవి రూపంలో భక్తులను దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి బ్రహ్మచారిణి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.
మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలు నారా లోకేష్ కు తమ వినతులను అందజేస్తున్నారు. వారి వినతులను స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. తాడేపల్లిలో అప్పటి సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్న ఫర్నిచర్లో కొన్నింటిని తమ దగ్గర ఉంచుకునేందుకు అనుమతించాలని కోరారు. ఆ ఫర్నిచర్కు విలువ కడితే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, మిగిలిన వాటిని తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జీఏడీ సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీకి ఆ పార్టీ ఎమ్మెల్సీ జనరల్ సెక్రటరీ లేలా అప్పిరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున లేఖను పంపించారు. మాజీ సీఎం క్యాంపు కార్యాలయానికి కేటాయించిన ఫర్నిచర్ను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ గతంలోనే పార్టీ తరపున లేఖలు రాశామని, ఈ వ్యవహారంపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాజాగా లేఖలో కోరారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ను స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే ఎక్కడ అప్పగించాలో చెబితే అక్కడికి తీసుకొచ్చి అందజేస్తామని కూడా లేఖలో పేర్కొన్నారు. గతంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్నది, ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారిందని, అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయన్నారు. కాబట్టి వెంటనే ఫర్నిచర్ను తీసుకెళ్లాలని, ఎప్పుడు తీసుకెళ్తారో సమయం చెప్పాలని కోరారు. ఒకవేళ తీసుకుని వెళ్ళకపోతే గనక ఆ ఫర్నిచర్ ఖర్చులు చెబితే వాటిని చెల్లిస్తామన్నారు. ఈ మేరకు 5 సార్లు విషయాన్ని జేడీ దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని తేదీలతో సహా ఆయన తన లేఖలో అప్పిరెడ్డి ప్రస్తావించారు. ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందిని బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు. కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని నేను అడుగుతాను. 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో, 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. మన హయాంలో కూడా 2019 తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు. రేటు ఇంకోటి అంటాడు 320 రూపాయలకు నెయ్యి ఎట్టు వస్తుందని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి, నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2019 వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని, టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచారు, ప్రొక్యూర్ చేశారు కదా. ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు? అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా.
అప్పుడు అదే క్వాలిటీ, ఇప్పుడు ఇదే క్వాలిటీ, అదే క్వాలిటీ. దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే, కొత్తగా మారింది ఏమీ లేదు. అవే ఆవులు, అవే డైరీలు, అవే ఆవులు, అవే పాలు, అవే నెయ్యి, అదే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలు కొన్నారు. మరి అడేటప్పుడు 320 కొంటే తప్పే ఉందయా? ఉన్న రేట్ అది వాళ్ళ టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు. L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? నీ హయాం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసమని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదే క్వాలిటీ నెయ్యి, అయ్యే స్పెసిఫికేషన్సే నువ్వు అడిగేది. దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు. అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు, అయ్యే స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు. అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు, అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు. తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని, గొప్ప టేస్ట్ అని. మరి అదే క్వాలిటీ టేస్ట్, అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్ట్. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ఎందుమంటుకు ధర్మం? దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను అర్హులకు ఈ దసరా కానుకగా అందించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన అనేక ఇండ్లను 9 నెలల్లోనే పూర్తి చేశామని పొంగులేటి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తయిన ఇండ్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఈ దసరా పండుగ కానుకగా అందించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు. తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ 2 తీపి కబుర్లు చెప్పింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే సన్నాల సాగుపై రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు. వానాకాలం సీజన్ నుంచే MSPకి క్వింటాకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ధాన్యం డబ్బుల్ని రైతుల ఖాతాల్లో 48 గంటల్లోపే జమ చేస్తామని కీలక ప్రకటన చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ధాన్యం సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలను లేదంటే వేర్వేరు క్వాంటాలు సన్న రకాలను ధృవీకరించే యంత్రాలు సిబ్బందిని అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణలో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పులు అవకతవకలు జరగడానికి వీల్లేదన్నారు. అంతేకాదు ప్రతి ధాన్యం కేంద్రానికి ఒక ప్రత్యేక నంబర్ కేటాయించాలని సూచించారు. అక్కడ కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ను తప్పకుండా ఉండాలని, అంతేకాదు సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా పోలీసులు కట్టడి చేయాలని సూచించారు. మోపిదేవి మండలంలోని పెదకల్లెపల్లి గ్రామంలో స్వయంభూగా కొలువు తిన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం ఆలయ పండితుల వేద మంత్రాల నడుమ దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగంగా గురువారం ఉదయం ప్రభాత సేవ, మంగళ వాయిద్యములు, నిత్య బలిహరణ, గణపతి పూజ, మండపారాధన, అఖండ దీపారాధన, కలశ స్థాపన, సహస్ర నామార్చనలు, నీరాజన మంత్ర పుష్పములు, ప్రదోష కాలార్చన, దైవ దర్శనం కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ శర్మ మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏర్పాట్లను ఆలయ అధికారి కాశీభట్ల రమణ పర్యవేక్షించారు. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత
నమస్తస్యై 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 నమో నమః. స్వయంభూ క్షేత్రము, దక్షిణ కాశీ క్షేత్రము, శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానము, లోక కళ్యాణార్థమై మన పెదకళ్ళేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానములో క్రోధినామ సంవత్సర శ్రీదేవి దసరా శివనవరాత్రి మహోత్సవములు ఈరోజు ఉదయం ప్రాతకాల సుప్రభాత సేవతో ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం కూడా స్వామివారికి, అమ్మవారికి కూడా సుప్రభాత సేవ, కలశస్థాపన, మండపారాధన, విశేష కుంకుమార్చన, స్నపన మంజన కార్యక్రమంతో ఈ శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం శ్రీ పార్వతీ అమ్మవారికి, శ్రీ వనదుర్గా అమ్మవారికి శ్రీచక్ర నవారణార్చన, విశేష అర్చనలు కూడా జరిగినాయి. అలాగే ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అమ్మవారులకు విశేష కుంకుమార్చనలు, అలాగే వివిధ రకాల పుష్పమాలలతో, పూలదండలతో అమ్మవారికి పదులు కూడా త్రికాలార్చన చేస్తూ అమ్మవారికి విశేషంగా భక్తులందరూ కూడా విరివిగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని 12వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటుగా జరిగేటువంటి శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా శ్రీ పార్వతీ అమ్మవారు, శ్రీ వనదుర్గా అమ్మవారుకు అమ్మవారు కూడా భక్తులందరూ కూడా విశేషంగా దర్శనమిచ్చారు. ఈ పూట సాయంత్రం పూట అమ్మవార్లకు విశేష కుంకుమార్చన, శ్రీచక్ర నవారణార్చన, నీరాజన మంత్రపుష్పములు, పంచహారతములు, తీర్థ ప్రసాద వినియోగము జరిగినాయి. విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ క్షేత్రంలోటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారిని అత్యంత శ్రద్ధాభక్తులతో కూడా దర్శించి స్మరించారు. భారతదేశంలోని అన్ని దేవాలయాలలో నైవేద్యాలు మరియు ప్రసాదాలలో ఉపయోగించే పదార్థాల స్వచ్ఛతను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సనాతన ధర్మ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రతిపాదించారు. తిరుపతిలో జరిగిన బహిరంగ ర్యాలీలో కళ్యాణ్ మాట్లాడుతూ, సనాతన ధర్మంకు వ్యతిరేకంగా పరువు తీయడానికి లేదా ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించే వ్యక్తులు లేదా సంస్థలతో సహకరించవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. తిరుపతి దేవస్థానంలో లడ్డుల నాణ్యతపై నెయ్యి కల్తీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా, కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నాని బాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట, ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని, ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే, ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని. ఈరోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో. గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన
జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనిషి ఒక్కడే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపం అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలసిన ఏడు కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. వన్ ఐ ప్రాక్టీస్ మై ధర్మ, వన్ ఐ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ, ది సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ట్రై టు పుట్ మీ డౌన్, ట్రై టు పుట్ అస్ డౌన్, ట్రై టు మార్కెట్ అస్, ట్రై టు రిడిక్యూల్ అస్. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. And I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my sanatana dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, dharmo rakshita rakshitaha, dharmani rakshise dharmanin rakshistunani. Ivi bulletin updates, keep watching.